Hi friends, welcome to Hanayanu Kitchen. Ivalti mana kitchen lo pillala seitham chala chala istanga tinagalige mudda pappunu oka variety style lo meeku chupinchabothunnanu. Ila chesaranukondi ee pappu chala chala ruchiga untundi, deeni taste kuda chala baaguntundi. Munduga oka kadailo oka cup varaku kandipappu teesukoni low flame le manchi aroma vache varaku fry chestune undali e matram adu antakunda chusukuntu kalputu undali ila fry cheskodam valla ee pappu taste anedi marinta ruchiga untundi. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో పోసుకొని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడిగి వాటర్ అనేది వంపేసుకోండి. ఇలా వంపేసుకున్న తర్వాత మనం తీసుకున్నది ఒక కప్పు పప్పు కదా, ఒక కప్పుకు 4 కప్పు వరకు వాటర్ అనేది పోసుకొని అందులో వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇది పప్పుకు కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నెయ్యి వేసుకోండి. వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మన టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మన పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెత్తగా రుబ్బుకోవాలి. చండి ఈ విధంగా మన పప్పు రెడీ అయింది కదా. దీనికి మనకు ఎలాంటి పోపు అవసరం లేదు. ఈ పప్పును కొద్దిగా నెయ్యి వేసుకొని ఇట్టే తినేయచ్చు. ఇలా రెడీ అయిన పప్పును వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా చేసుకున్న పప్పును చిన్నపిల్లలకైతే కొద్దిగా నెయ్యి వేసి అన్నంలో కలిపి తినిపించండి. పెద్దవారైతే దీనికి ఆవకాయ కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి. మనకు ఈ ముద్దపప్పుకు పోపు అవసరం లేదు. ఇలా కొద్దిగా నెయ్యితో తింటే సరిపోతుంది. ఇలా కొంచెం వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని పిల్లలకు తినిపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.